ओम नमः शिवाय नमो नारायणाय नमः। स्वामी पुष्करिणी स्नानम सद्गुरु पाद सेवनम एकादशी व्रतम चापि त्रयम् अत्यंत दुर्लभम। एकादशी व्रतम चाला गोपदि। ఒక గ్రామంలో ఒక కుటుంబంలో ఏకాదశి వ్రతం చేసి ఉపవాస దీక్షలు చేసి ద్వాదశి నాడు పారణ చేయడం అందరికీ తెలుసు। ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి అనేకమైన భోగభాగ్యాలు ఆరోగ్య సంపదలు కలుగుతాయి। అయితే 12 మాసాలకి ఒక్కో మాసానికి రెండు ఏకాదశులు వస్తాయి। మన సాహిత్యం మన సంస్కృతి మన భారతీయ వాగ్మయం ఎంత గొప్పదంటే ప్రతి ఏకాదశికి ఒక పేరు ఉంది। ఏ ఏకాదశికి ఆ ఏకాదశి వ్రతం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో కూడా మనకు పురాణాలు చెప్తున్నాయి। అటువంటిది 108 ఏకాదశులు। మా గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ చెన్నకేశవ సీతారామాంజనేయ దేవస్థానం నాగేశ్వర స్వామి శ్రీ పూదోట లింగమూర్తి లక్ష్మీ భూదేవి సహిత సమేత శ్రీనివాసులు ఈ దేవాలయాల్లో ప్రతి ఏకాదశికి అభిషేకాది కార్యక్రమాలు భజన భక్తి శ్రద్ధలతో స్త్రీ పురుషులకు సంబంధం లేకుండా ప్రతి కుటుంబం గ్రామంలో కేవలం దేవాలయ కమిటీ కాకుండా భజన సంఘమే కాకుండా కొంతమంది కుటుంబాలు చాలా వరకు ఏకాదశి వ్రతానికి ప్రోత్సహించి ప్రతి ఏకాదశి అంటేనే ఒక పండుగ వాతావరణాన్ని కల్పించాం। 108 ఏకాదశులు అయ్యాయి। ఈ 108 ఏకాదశుల పూర్తైన సందర్భంగా ఏదైనా ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుండని కమిటీ సభ్యులు నిర్ణయించడం అయితే ఏ కార్యక్రమాన్ని నిర్ణయించాలి ఎన్ని పందాలు పెట్టినా పుణ్యాన్ని కలిగించేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం భజన। కలియుగంలో నామస్మరణకు మించినటువంటిది లేదు। నామస్మరణ చేయాలి 10 గ్రామాల వాళ్ళు మన ఊరికి రావాలి। మన గ్రామంలో వాళ్ళ సంగీత సాహిత్యాలకు తగ్గట్టుగా భగవంతుని నామస్మరణ చేయించాలనేటువంటి ఉద్దేశంతో 108 ఏకాదశులు పూర్తైన సందర్భంగా మా గ్రామంలో ఈ భజన పోటీ నిర్వహించడం జరిగింది। మార్గశిర హేవలమి నామ సంవత్సరం 18-12 2018 లో ఏకాదశి పూజలు ప్రారంభించి మార్గశిర శుద్ధ ఏకాదశి అంటే మనకు ఈ 14/6/23 ఈ రోజు శోభకృత నామ సంవత్సరం జ్యేష్ఠ బహుళ ఏకాదశి వరకు అష్టోత్తర శత ఏకాదశులు 108 ఏకాదశులు పూర్తయ్యాయి। ఇంకో విషయం చెప్పాలంటే ఎందుకు ఈ భజన పోటీలు నిర్వహించడం జరిగిందంటే నెరవాడ గ్రామం పాణ్యం మండలంలో ఉన్న నెరవాడ గ్రామం కొన్ని సంవత్సరాల నుంచి భజన కార్యక్రమంలో ముందంజ। ఎన్ని సమస్యలు ఉన్నా ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఎంత పేదరికమైనా రాత్రి 8 గంటలకి 9 గంటలకి భజన అంటే కొన్ని సంవత్సరాల కిందట నుంచి భజన కార్యక్రమం తూచా తప్పకుండా ప్రతిరోజు చేసేవారు। వర్షం పడకపోతే 5 ఊర్లు తిరిగి రాత్రి మొదలు పెట్టుకొని తెల్లవారుదల 5 ఊర్లు తిరిగి మళ్ళీ గ్రామంలో ఒక పండుగ వాతావరణం కల్పించి భగవంతుని పూజించేటువంటి అద్భుతమైన సాంప్రదాయం ఆ నెరవాడ గ్రామంలో ఉంది। స్త్రీలు కూడా భజన చేసేటువంటి గొప్ప అలవాటు మా నెరవాడ గ్రామంలో ఉంది। అంతేకాదు ఎప్పుడో ఒకప్పుడు భజన చేసి మా గ్రామంలో ప్రతిరోజు భజనకు వచ్చి భజన కార్యక్రమాలు నిర్వహించేటువంటి వారు ఈరోజు మన మధ్య లేరు, నిజంగా లేరు। మేము కొంతమందిని చూస్తుంటాం,
మాకంటే పెద్దవాళ్ళు ఇంకా కొంతమందిని చూసింటారు. వాళ్ళందరి ఫోటోస్ కూడా అక్కడ పెట్టాం. మన మధ్య లేకపోయినా భజన అంటే తపన పడి భగవన్నామ స్మరణ చేస్తూ మా మధ్య లేకపోయినా వాళ్ళని స్మరించుకుంటూ ఒకసారి భజన కార్యక్రమాలు భజన పోటీలు నిర్వహించాలనుకున్నాం. వారిలో ఒక్కసారి అంత పెద్దవాళ్ళని స్మరించుకోవడంలో తప్పు లేదు. నందారపు ఎర్రారెడ్డి, నరేద్దుల గోపాలరెడ్డి, కుమ్మరి అయ్యన్న, కురవ సుబ్బరాయుడు, దేవసాని వెంకటరమణ, కాచిరెడ్డి సుబ్బారెడ్డి, లింగాల సిద్ధారెడ్డి, రేవనూరు నర్సిరెడ్డి, నూక హరిప్రసాద్ రెడ్డి, ఆవుల సుధాకర్, అనంత శర్మ, చాకలి రాముడు ఈరోజు మా మధ్య లేరు. కానీ భగవంతుడు వారు ఎక్కడున్నా కూడా ప్రతి భజన అంటే ఎప్పుడూ కూడా ఆరాటపడేటువంటి తత్వం కలిగిన వారు. వారు ఎక్కడున్నా భగవంతుడు వాళ్ళకు స్వర్గప్రాప్తి కలిగించింటాడని కోరుకుంటూ ఈ భజన పోటీల్లో కూడా వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది, మన మధ్యనే ఉంటారని మరొక్కసారి అనుకుంటూ వాళ్ళని స్మరిస్తున్నాం. నిజంగా ఈ భజన పోటీలకు మేము అడిగిన వెంటనే వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. కేవలం బుడమకాయల నారాయణ రెడ్డి గారు, క్షమించాలి, వారు కూడా భజన సంఘంలో అత్యంత ప్రాతినిధ్యం వహించారు. వారు కూడా ఈరోజు మా మధ్య లేరు. కానీ ఈ కుటుంబాల వాళ్ళందరూ కూడా మాకు సహకరించారు. మా నాన్న, మా అబ్బ భజన పోటీల్లో పాల్గొన్నారు, భజనలు చేశారు, వాళ్ళని స్మరించుకుంటూ భజన పోటీలు పెడుతున్నారు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ భజన పోటీలు ప్రోత్సహించి నిజంగా ముందుకు నడిపారు. ఒక కొడుకులే కాదండి, ఏదో మా నాన్న చనిపోయాడు, నేను అంతో ఇంత ఇస్తాను భజన పోటీ నడపమని, బిడ్డలు కూడా వచ్చారండి, కూతుళ్ళు కూడా వచ్చారు. అంటే ఎంత ప్రేమ ఉండాలి ఊరి మీద, తండ్రి మీద ఎంత ప్రేమ ఉండాలి, భజన మీద ఎంత ప్రేమ ఉండాలి. వారందరికీ కూడా నిరవాడ గ్రామ పెద్దల తరపున, ప్రజల తరపున, శ్రీ 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 చెన్నకేశవ సీతారామాంజనేయ భజన మండలి తరపున పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నామంటే మన మధ్య లేకపోయినా వారి కుటుంబ సభ్యులు మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు, నిజంగా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. వాళ్ళందరికీ మరొకసారి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఇక నిరవాడ గ్రామం, నిరవాడ గ్రామం అంటేనే ఆధ్యాత్మికతకు పుట్టింది పేరు. నాకు కూడా తెలియదు, ఏదో ఒక సందర్భంలో వడ్డె సుబ్బన్న అని ఒక మహాపండితుడు ఉండేవాడంట మా ఊర్లో, పెద్దవాళ్ళందరూ తెలిసి ఉంటుంది. ఆయన మా నిరవాడ గ్రామం మీద ఒక పద్యం రాశాడంట. ఆనాడే సీస పద్యంలో ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు జోడించి ఒక సీస పద్యాన్ని కూర్చి అసలు ఆధ్యాత్మికతకు ఎట్లా పెట్టింది పేరు నిరవాడ గ్రామం. ఆనాడు వడ్డ సుబ్బన్న గారు రాసి, నేనైతే చూడలేదు ఆయన్ని, మా పెద్దవాళ్ళు ఆయన దగ్గర చదువుకున్నారని చెప్తారు. ఆ వడ్డ సుబ్బన్న పద్యం విన్న తర్వాత నాకు నిజంగా మైమర్చిపోయాను. మన గ్రామం ఇంత మహాపండితుడు ఉన్నాడా ఒకప్పుడు అని. ఎంత గొప్పగా రాశాడంటే, తొలి దిక్కు కౌలూరు తొగర చీడు మద్దూరు ఆగ్నేయమూలన అమరియుండు దక్షిణ దిశయందు ధనర భూపనపాడు నైరుతి మూలన ఆలమూరు పశ్చిమ దిశయందు పొలపంద కొనితేడు వాయువ్యమూలమున పాణ్యమరయు ఉత్తర దిశయందు ఒడ్డుగండ్ల అమరును పరమేశమూలమున బలపనూరు ఇట్టి దశ దిశలకు లోనగుచు ఇంపుమీర వసుధ శివకేశవుల కరుణ వనరుచుండు భరత ఖండంబునందు ప్రఖ్యాతి బడసి వరుస నిరవాడ గ్రామంబు ధరణియందు. ఎంత అద్భుతమైన పద్యం అండి. ఒక్కొక్క మూలను స్మరించుకుంటూ ఒక్కొక్క మూలన ఒక్కొక్క ఊరుంది, ఆ ఊరి మధ్యలో భరత ఖండంబునందు ప్రఖ్యాతి బడసి వరుస నిరవాడ గ్రామంబు ధరణియందు అన్నాడు. అద్భుతమైనటువంటి ఒక తెలుగు పండితుడు మా గ్రామంలో వెలిశాడు. అటువంటి వడ్డ సుబ్బన్న ను స్మరించుకుంటూ, ఆయన పద్యాన్ని స్మరించుకుంటూ ఈ భజన పోటీని ప్రారంభిస్తాం. మొదటగా జ్యోతి ప్రజ్వలన, జ్యోతి ప్రజ్వలనతో
ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. పతిగా పీఠాధిపతిగా పేరుగాంచి మా గ్రామ నివాసి పాండురంగానంద భారతస్వామి వారికి స్వాగతం. శ్రీరామస్వామి కోదండ రామాలయం, అదే విధంగా వీరితో పాటు రాఘవయ్య గారు, పురోహితులు పురాణం సుబ్బరామకృష్ణ శర్మ గారు, శ్రీ త్రిపురాంతకం స్వామి గారు, బ్రాహ్మణులు వీరు కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందే కోరుచున్నాం. వసుంధరాదేవి, మీరు కూడా జ్యోతి ప్రజ్వలన కాలంలో నిరవాడ గ్రామ సంగీత మాస్టర్ నరేద్దుల రామకృష్ణారెడ్డి గారు వేదిక మీదకి జ్యోతి ప్రజ్వలన గావించవలసి కోరుచున్నాం. ఓం ఘనానాంత్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపవస్త్రభస్తమ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిస్సేదసాదనో శ్రీమహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవే సరస్వతిర్వాజేభిర్వాజినీవతే ధీనామవిత్రియవతో శ్రీమహాసరస్వత్యై నమః. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. ఓం ఉద్దీప్య స్వజ్జాత భేదోపజ్ఞం నిర్దమమ అజోగుశ్చమగ్యమావహ జీవనం చ దిశో దశ. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోమగ దీపేన సాధ్యతే సర్వే సంధ్యాదీపం నమోస్తుతే. సాధ్యం ధృవత్ సంయుక్తం అన్నినా జ్యోతితం మయా గృహాణామంగళం దీపం త్రైలోక్యం త్రిమిరాభగ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాఘిమా నరక అఘోరా దివ్యజ్యోతి నమోస్తుతే. సాక్షా శ్రీ మహాగణపతి దేవత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సీతారామ లక్ష్మణాంజనేయ స్వామి లక్ష్మీ తనకే స్వామి దేవత దీప ప్రజ్వలనం ప్రజ్ఞా. జై శ్రీరామ్. నమో నారాయణాయ. ఇందాక మనకు ఏకాదశిని గురించి మన ఆయన పేరేం పేరు భాష గారు చెప్పారు. నిజంగా ఏకాదశి అంటే మనము జన్మరహిత పాపాలు కూడా పోతాయని ఉన్నారు. మరి భజన కార్యక్రమంలో ఒకటి ఒక నిమిషం చెప్పేస్తాను. భజన అంటే చిన్నది కాదు నాయన. ఒక గ్రామంలో ఏకాదశి వ్రతాలు చేస్తూ ఉన్నారంట. మరి పక్కూరు నుంచి ఒక పిల్లవాడు ఆ ఏకాదశి భజన వినటానికి వచ్చాడు. కానీ కాకపోతే ఆ పిల్లవాడు పంచకుడు, పాపం దేవాలయంలోకి రానియకుంటే మరి గుడి బయట ఇని ఏకాదశి అయ్యని పొరుగురికి పోతున్నాడు. అట్లా ప్రతి నెలకు ఏకాదశి వస్తున్నాయి కదా, 2/24 ఏకాదశులు వచ్చాడు. మరి అబ్బాయి వచ్చే దారిలో ఒక పెద్ద మరి చెట్టు ఉందంట. దానికి అంటే దాని మీద ఒక బ్రహ్మ రాక్షసి ఉన్నది. ఈ పిల్లోడు రోజు రావటం అది చూసింది. తినటానికి వీరు కుదరలేదు. మరి ఒకరోజు అబ్బాయి ఏకాదశి ముగించుకొని ఓమకృతులు చూసుకొని భజన ఇని పోతూ ఉంటే ఆ రాక్షసి వచ్చిందంట. భజనకు వస్తూ ఉంటే నిన్ను ఈరోజు తింటాను అనింది. ఎంతకాలం నుంచో నేను నిన్ను కాసుకున్నాను, మరి ఈరోజు తింటాను అని పాపం ఆ పిల్లవాడు అన్నాడంట. ఈ ఒక్కరోజు నాకు ఛాన్సి, ఈ ఒక్కరోజు ఛాన్సి, ఈరోజు 24 ఏకాదశులు పాటించాను, భజన విన్నాను, ఈ ఇన్ని వచ్చిన తర్వాత నన్ను తిను అన్నాడంట. నిన్ను నమ్మాలనా అంటే ఖచ్చితంగా నమ్మండి అన్నాడు. పాపం భజన విన్నాడు. తెల్లవారుజామైంది, ఊరికి వెళ్తూ ఉన్నాడు. అంటే మన కవలూరులాగా పోతుంటే దారిలో దుంకేసింది ఆ రాక్షసి. నిన్ను తింటాను తినమన్నావు కదా, తింటాను అనింది. ఇంకా తప్పేదేముంది బాబాయ్, తినేస్తాదేమో అని అనుకొని బిర్రు కళ్ళు మూసుకున్నాడు. రాక్షసి వచ్చి ఆ పిల్లవాడిని ఎప్పుడైతే తగిలిందో
అప్పుడు గంధర్వ మహారాజుగా మారిపోయిందంట. గంధర్వ మహారాజుగా మారింది. అప్పుడు ఆ పిల్లవాడు కళ్ళు తెరిచి చూశాడు. చూస్తే పక్కన రాజున్నాడు. ఏంటి రాక్షసి ఏమైంది అంటే, నాయన బ్రహ్మ రాక్షసిని నేనే, మరి ఏకాదశ భజన వలన నాకు ఈ పుణ్యం లభించింది, భజన వలన నాకు ఈ పుణ్యము లభించింది. మరి నిజంగా మనము భజన చేస్తూ ఉంటే ఆ ఏకాదశి భజన ఎక్కడుండి ఇనిన కూడా అంత ఫలితం మనకు లభిస్తుంది అని ఏకాదశులు చెప్తున్నాయి. మరి చాలా మాట్లాడడానికి టైం లేదు, వీలైతే మళ్ళీ ఒకసారి ఏదైనా ఉపన్యాసములు ఉంటే చెప్పుకోగలుగుతాం. హరి ఓం తత్సత్తు.